హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్ కుమార్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రిపోజిషన్ని, సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 9 అయినటువంటి ప్రిపోజిషన్స్ని మనం ఇప్పుడు చూసుకుందాం. సో వివరంగా చూద్దాము, రూల్స్ తెలుసుకుందాము, తర్వాత టెక్స్ట్లో ఇచ్చినటువంటి ప్రతి ఎగ్జాంపుల్ను కూడా, ఆన్సర్స్ కూడా ఎలా రాయాలో కూడా మనం చూసుకుందాము. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, వీడియో చివరి వరకు చూడండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. సో ప్రిపోజిషన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వివరాలు మనం ఇప్పుడు చూసుకుందాము. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అ ప్రిపోజిషన్ ఇస్ అ వర్డ్ ఆర్ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇండికేట్స్ లొకేషన్ ఆర్ సమ్ అదర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. సో ప్రిపోజిషన్ అనేటువంటిది ఒక నౌన్కి ప్రనౌన్కి మధ్య కానీ, నౌన్కి సెంటెన్స్లోని ఇతర భాగానికి మధ్య కానీ రిలేషన్షిప్ని కానీ, లేదంటే వాటి యొక్క లొకేషన్ని కానీ తెలియజేసేటువంటి పదాలని ప్రిపోజిషన్స్ అని పిలుస్తారు. ప్రిపోజిషన్ యొక్క ఉదాహరణలు మనం ఇప్పుడు చూద్దాం. అండ్ దెన్ ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్. ఎట్ రిషీస్ స్కూల్ ఈజ్ బిహైండ్ ద రైల్వే స్టేషన్. బిహైండ్ అనేటువంటి ప్రిపోజిషన్. రాజమహేంద్రవరం ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి. ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ద లెక్చరర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఇన్ టు అనేటువంటిది ప్రిపోజిషన్. చరణ్ ఈస్ ఇన్ ద పార్క్. ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. సో ప్రిపోజిషన్స్ అనేటువంటివి కనెక్టింగ్ వర్డ్స్ అనమాట, పదాలని కలిపేటువంటివి ఇవి. అండ్ దెన్ దే లింక్ ద నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ అండ్ ఫ్రేజెస్ టుగెదర్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్స్ని, ప్రనౌన్స్ని, వర్బ్స్ని, ఫ్రేజెస్ని కలుపుతాయి. విదౌట్ ప్రిపోజిషన్స్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ కమ్యూనికేషన్. సో ప్రిపోజిషన్స్ లేకుండా కమ్యూనికేషన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అసాధ్యం. లెట్ అస్ లుక్ ఎట్ హౌ ఎ ప్రిపోజిషన్ ఫంక్షన్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. So in this sentence, on is a preposition. So ee sentence lo preposition edandi, on anetundi preposition. It relates the book, okay, noun anetundi a book ni, the table anetundi rendu nouns ni kuda em chestundi kalputundi on anetundi by showing the place where the book is kept. Aa pustakam ekkada pettabadindi anetundi location ledha place ni teliyajestu the book ni టేబుల్ని రెండింటిని రిలేట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ప్రిపోజిషన్ అనేటువంటిది ఒక సెంటెన్స్లో లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. హియర్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అలాగే ఇక్కడ ఆన్ ద టేబుల్ అనేటువంటి దాన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకోవచ్చు, ఆన్ ద టేబుల్ అనేటువంటి దాన్ని. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంట్లో మనకి ప్రిపోజిషన్స్ ఏంటో మనం అండర్లైన్ చేయడానికి ట్రై చేద్దాం. వి స్పెండ్ ఎ క్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్. సో ఎట్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఐఎమ్ గ్రోయింగ్ టొమాటోస్ ఇన్ మై గార్డెన్. ఇన్ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్. అండ్ వి వాచ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్. ఇన్ హియర్ మై బ్రదర్ లివ్స్ ఇన్ బెంగళూరు. ఇన్ అండ్ దెన్ షీ లుక్స్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఎట్ అండ్ ఇన్. అలాగే ఐ హంగ్ మై షర్ట్ బిహైండ్ ద డోర్. బిహైండ్ ఇస్ ద ప్రిపోజిషన్. ద క్యాట్ ఈస్ అండర్ ద చైర్. సో అండర్ ఇస్ ద ప్రిపోజిషన్. అండ్ ద ప్లేన్ ఇస్ జస్ట్ బిలో ద క్లౌడ్. బిలో ఇస్ ద ప్రిపోజిషన్. షీ జంప్డ్ ఓవర్ ద గేట్. ఓవర్ అనేది ప్రిపోజిషన్. హి రోడ్ అక్రాస్ ద కృష్ణా రివర్. అక్రాస్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ. సునీతాస్ బర్త్డే ఈజ్ ఆన్ 3rd June. ఆన్ దే వాక్ స్లోలీ త్రూ ద వుడ్స్. త్రూ అండ్ షీ స్టూడ్ అప్ అండ్ వాక్ టువర్డ్స్ హిమ్. టువర్డ్స్ అండ్ ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఎట్ 9. ఎట్ ద డిన్నర్ కౌంటర్ క్లోజెస్ ఎట్ మిడ్ నైట్. అండ్ డూ యూ వాంట్ ఆన్ సండేస్. డూ యూ వర్క్ ఆన్ సండేస్. ఆన్. సో ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఇంకేంటి, సో ప్రిపోజిషన్స్ అండ్ దేర్ యూజ్. ప్రిపోజిషన్స్ ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు అనేటువంటి దాన్ని తెలుసుకునే ముందు కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి ఒకసారి చూసుకుని మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఓకేనా అండి? సో చూద్దాం ఇక్కడ. సో కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనేటువంటి దాన్ని మనం చూద్దాము. సింపుల్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేటువంటివి 3 types లో ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సింపుల్ ప్రిపోజిషన్స్ ఆర్ షార్ట్ వర్డ్స్ లైక్ ఎట్, బై, ఫర్, ఫ్రమ్, ఇన్, ఇంటు, ఆఫ్, ఆఫ్, ఆన్, అవుట్, ఓవర్, టిల్, టు, అప్, అపాన్, విత్, అండర్, డౌన్,
down, etc. So simple prepositions are twenty chinna chinna padalu anamata. For example, ikkada chepparu kada at, by, for, from, in, into, off, on, out, over, till, to, up, upon, with, under, down, etc. So ee padalu meer gurtupettukovadam valla prepositions ka answer cheyadam maatrame gaadu manaki parts of speech anetuvanti oka question undi. దాంట్లో ఈ పదాలు ఎప్పుడైనా అండర్లైన్ చేయబడి ఇచ్చారనుకోండి దాంట్లో ఈజీగా మీరు ప్రిపోజిషన్ అని రాస్తే హాఫ్ ఏ మార్క్ వస్తుంది. దాన్ని కూడా మీరు ఇది పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ కమింగ్ విత్ యూ విత్ అనేటువంటి సింపుల్ ప్రిపోజిషన్. డాక్టర్ సన్ షైన్ ఈజ్ ఇన్ ద లెక్చర్ హాల్ ఇన్ అనేటువంటిది సింపుల్ ప్రిపోజిషన్. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్ టు అనేటువంటిది సింపుల్ ప్రిపోజిషన్. అలాగే సెకండ్ కేటగిరీ చూద్దాము. రెండోది కాంపౌండ్ ప్రిపోజిషన్స్. రెండోది ఏంటి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ విచ్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ బై ప్రిఫిక్సింగ్ ఏ ప్రిపోజిషన్ యూజువలీ ఏ అంటే నో బి అంటే బై ఓకేనా టు ఎ నౌన్ ఎన్ యాడ్జెక్టివ్ ఆర్ ఎన్ యాడ్వర్బ్ ఓకే. ఈ యొక్క ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఒక నౌన్కి కానీ యాడ్జెక్టివ్కి కానీ యాడ్వర్బ్కి కానీ ఒక ప్రిఫిక్స్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ప్రిఫిక్స్ని కానీ బిఈబి అనేటువంటి ప్రిఫిక్స్ని కానీ యాడ్ చేయడం వల్ల ఏర్పడతాయన్నమాట. వీటిని కాంపౌండ్ ప్రిఫిక్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ఓకే అబౌ అక్రాస్ అలాంగ్ లాంగ్ అనేటువంటిది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి ఏ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చిందనమాట. అటువంటి వాటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారనమాట. అమెస్ట్ అమాంగ్ అమాంగ్స్ట్ అరౌండ్ బిఫోర్ బిహైండ్ బిలో బినీత్ బిసైడ్ బిట్వీన్ బియాండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అండర్నీత్ విద్ ఇన్ విదౌట్ ఓకేనా. ఇంకా లాస్ట్ కేటగిరీ మనం చూసేద్దాము. లాస్ట్ కేటగిరీ ఏంటి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ సింగిల్ ప్రిపోజిషన్ ఫోర్స్ ఆఫ్ ఏ సింగిల్ ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు చూడండి టు అనేటువంటి ప్రిపోజిషన్కి ముందు ఒక వర్బ్ ఫామ్ ఇక్కడ లేకపోతే వేరొక వర్డ్ వచ్చింది వేరొక వర్డ్ వచ్చింది. ఇన్ అకార్డెన్స్ విత్ ఇన్ ప్లేస్ ఆఫ్ అగ్రియబ్లీ టు ఇన్ ఎడిషన్ టు ఇన్ రిఫరెన్స్ టు అలాంగ్ విత్ ఇన్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్ రిగార్డ్ టు అవే ఫ్రమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ because of, in comparison to, instead of, by means of. చూడండి ఇక్కడ రెండు ప్రిపోజిషన్స్ మధ్యలో వేరే పదాలు రావడం జరుగుతుంది. ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ విత్ ఎ వ్యూ టు బై వే ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విత్ ఎన్ ఐ టు కంఫర్టబ్లీ కన్ఫర్మబ్లీ టు ఇన్ ల్యూ ఆఫ్ విత్ రిఫరెన్స్ టు ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ ఆర్డర్ టు విత్ రిగార్డ్ టు ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ హి డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్ రజని డిడ్ నాట్ గో టు ద పార్టీ. ఈ విధంగా ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. సింపుల్ ప్రిపోజిషన్స్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఓకేనా అండి. సో కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మనం ఇప్పుడు చూడడం జరిగింది ఓకేనా. సో కొంచెం దీనికి సంబంధించి ఒక చిన్న రూల్ కూడా ఉంది. ఆర్టికల్స్ని ఏ విధంగా అయితే మనం కొన్ని చోట్ల యూజ్ చేయమో ప్రిపోజిషన్స్ కూడా కొన్ని చోట్ల మనం యూజ్ చేయము. అవి చెప్పుకున్న తర్వాత ప్రిపోజిషన్స్ యొక్క ఉపయోగం ఏంటనేటువంటిది మనం తర్వాత చెప్పుకుందాం ఓకేనండి. సో ఎక్స్ప్రెషన్స్ వితౌట్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ యూజ్ చేయకుండా ఉండేటువంటి ఎక్స్ప్రెషన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సమ్ వర్బ్స్ ఆర్ నార్మల్లీ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ప్రిపోజిషన్స్. కొన్ని వర్బ్ ఫామ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ప్రిపోజిషన్స్ అవసరం లేకుండానే డైరెక్ట్గా ప్రయోగించబడతాయి డైరెక్ట్గా మాట్లాడబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్స్ ఎంటర్ అనేటువంటి వర్డ్ డిస్కస్ అనేటువంటి వర్డ్ మ్యారీ అనేటువంటి వర్డ్ ల్యాక్ అనేటువంటి వర్డ్ రిజెంబుల్ అనేటువంటి వర్డ్ అప్రోచ్ అనేటువంటి వర్డ్ అవెయిట్ అనేటువంటి వర్డ్ అడ్వకేట్ సీక్ డిమాండ్ రిక్వెస్ట్ ఆర్డర్ ఎంఫసైజ్ ఎట్సెట్రా. ఈ పదాలన్నింటినీ కూడా మనం ప్రిపోజిషన్స్ అవసరం లేకుండానే యూజ్ చేస్తాం. అందుకనే చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ ఇన్ టూ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎంటర్ అనేటువంటి వర్బ్ పక్కన ఏ విధమైన ప్రిపోజిషన్ యూజ్ చేయక్కర్లా. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్ అంటారు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్టరీ అలా అనకూడదు. డిస్కస్ అనేటువంటి వర్డ్ తర్వాత ప్రిపోజిషన్ అవసరం లేదు ఓకేనా. అలాగే ఐ ఆర్డర్డ్ ఫర్ కాఫీ తప్పు ఐ ఆర్డర్డ్ కాఫీ
ఆర్డర్ అనేటువంటి వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ అవసరం ఉండదు అదే చెప్పారు ఇక్కడ ఓకేనా అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి వి ఎంటర్డ్ ద కాంపౌండ్ అనేటువంటిది కరెక్ట్ ఏది రాంగ్ అంటే నాట్ వి ఎంటర్డ్ ఇంటూ ద కాంపౌండ్ ఇక్కడ ఈ ఇంటూ అనేటువంటిది అవసరం లేదు ఓకేనా అండి ఎంటర్ అనేటువంటి వర్బ్ తర్వాత ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ లేకపోతే ఏ ప్రిపోజిషన్ కూడా అక్కడ అవసరం ఉండదు అండ్ దెన్ రెండో రూల్ చెప్తున్నారు చూడండి ఎ నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం బిగినింగ్ ఓకే టైం గురించి చెప్పేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఏంటవి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లాస్ట్ దిస్ దాట్ వన్ ఎవ్రీ ఈచ్ సమ్ అండ్ ఎనీ ఆర్ యూజ్డ్ వితౌట్ ప్రిపోజిషన్స్ ఇప్పుడు చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నెక్స్ట్ లాస్ట్ దిస్ దాట్ వన్ ఎవ్రీ ఈచ్ సమ్ అండ్ ఎనీ ఈ పదాలకు ఏ విధమైన ప్రిపోజిషన్స్ అవసరం లేకుండానే డైరెక్ట్గా యూజ్ చేయబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సియు నెక్స్ట్ సండే అంతేగాని సియు ఆన్ నెక్స్ట్ సండే అనకూడదు సియు ఆన్ నెక్స్ట్ సండే అనకూడదు నెక్స్ట్ అనేటువంటి వర్డ్ ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ప్రిపోజిషన్ హెల్ప్ అవసరం ఉండదు ఓకేనా అండి బస్సెస్ లీవ్ ఫర్ విజయవాడ ఎవ్రీ 10 మినిట్స్ అనేటువంటిది రైట్ బస్సెస్ లీవ్ ఇన్ ఎవ్రీ 10 మినిట్స్ అనేటువంటిది తప్పు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ అక్కడ అవసరం లేదు ఎవ్రీ వచ్చింది కనుక అక్కడ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ రూల్ చూద్దాం సో ప్రిపోజిషన్స్ ఆర్ ఆల్సో డ్రాప్డ్ బిఫోర్ వాట్ టైం ఓకే సో వాట్ టైం అనేటువంటి ఎక్స్ప్రెషన్ తర్వాత కూడా ప్రిపోజిషన్ ఉండదు యూజ్ చేయాల్సిన అవసరం లేదు వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ సరిపోతుంది ఎట్ వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ అనేటువంటిది యూజ్ చేస్తుంటారు కానీ అవసరం లేదు వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ అంటే సరిపోతుంది ఎట్ అనేటువంటిది యూజ్ చేయక్కర్లా ఓకేనండి సో ఇవి ఎక్కడ మనం ప్రిపోజిషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇక ఇప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అనేటువంటి వాటిని మనం చూద్దాము ఓకేనా సో డీటెయిల్ చాలా జాగ్రత్తగా వినండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి జాగ్రత్తగా వినండి సో ప్రిపోజిషన్స్ అండ్ దేర్ యూజ్ ఇప్పుడు వాటిని యూజ్ చేసేటువంటి విధానం గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం టైంకి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ చూద్దాము ఆ తర్వాత మనం ప్లేస్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ని అదర్ ప్రిపోజిషన్స్ని కూడా మనం చూద్దాం ఫస్ట్ షోయింగ్ టైం అనమాట ఎట్ అనేటువంటిది ఏ ఏ టైంలో యూజ్ చేస్తారు ఎగ్జాక్ట్ టైమ్స్ ఖచ్చితంగా చెప్పే టైం ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 5 PM ఎట్ 7 o'clock ఆ విధంగా ఓకే రెండోది మీల్ టైమ్స్ మీల్ టైమ్స్ అంటే లంచ్ డిన్నర్ సప్పర్ అలాంటి వాటి ముందు అనమాట ఎట్ లంచ్ ఎట్ డిన్నర్ ఎట్ సప్పర్ ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు పార్ట్స్ ఆఫ్ ద డే ఓకే ఎట్ డాన్ ఎట్ డస్క్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏజ్ కి ముందు కూడా ఓకే ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 ఓకేనా ఏజ్ కి ముందు కూడా మనం ఈ యొక్క ఎట్ని యూజ్ చేస్తాము ఓకేనా అండి పర్టికులర్గా చెప్పుకోవాలంటే టైంకి ముందు ఎట్ని యూజ్ చేస్తాము ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం బై బై అనేటువంటి ప్రిపోజిషన్ చూద్దాము ఏ లిమిట్ ఇన్ టైం అంటే ఆ లోపుగా లోపుగా అనేటువంటి సందర్భంలో మనం యూజ్ చేస్తాం అనమాట బై సన్డౌన్ బై సన్సెట్ అలాగే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎట్ ద లేటెస్ట్ ఎట్ ద లేటెస్ట్ అనేటువంటి సెన్స్ లో దీన్ని యూజ్ చేస్తాము బై ద డ్యూ డేట్ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎట్ని టైంకి యూజ్ చేస్తారు కదండి ఇన్ ఎక్కడ యూజ్ చేస్తారు ఇప్పుడు మనం చూసుకుందాం ఇన్ అనేటువంటి దాన్ని సీజన్స్ ముందు మంత్స్ కి ముందు ఇయర్స్ కి ముందు యూజ్ చేస్తారు ఓకేనా ఇన్ ద సమ్మర్ ఇన్ జాన్యువరి ఇన్ 1951 ఆ విధంగా యూజ్ చేస్తారు అలాగే డ్యూరేషన్స్ డ్యూరేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు ఇన్ ఎన్ అవర్ డ్యూరేషన్ ఇంత పీరియడ్ లోపు ఇంత సమయం లోపు ఇన్ 2 hours ఇన్ 5 hours ఇన్ 2 days ఇన్ 3 years ఆ విధంగా డ్యూరేషన్ మధ్య అలాగే ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం ఓకే ఇన్ 1992 అండ్ ఇన్ ద సేమ్ ఇయర్ ఆ విధంగా మనం యూజ్ చేసుకుంటాం అనమాట అంటే ఎట్ని టైంకి ముందు యూజ్ చేస్తే ఎన్ని ఇయర్ మంత్ సీజన్ కి ముందు యూజ్ చేస్తారు ఆన్ గురించి చూద్దాం ఆన్ అనేటువంటి దాన్ని డేస్ ఆఫ్ ద వీక్ ముందు యూజ్ చేస్తారు ఓకేనా ఆన్ సండే ఆన్ మండే ఆన్ ట్యూస్డే ఆన్ వెన్స్డే డేస్ ఆఫ్ ద వీక్ పార్ట్స్ ఆఫ్ ద డే వేర్ ద డే ఈస్ డే ఉంటుంది కదా అక్కడ డే తర్వాత టైంని చెప్పినప్పుడు డే డే తర్వాత టైం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేస్తాము సాధారణంగా టైం చెప్పినప్పుడు ఎట్ నైట్ అంటాము కానీ ముందు డే చెప్తున్నాం కదా అందుకని మనం ఏం చేస్తాం అంటే ఆన్ ఫ్రైడే నైట్ అని చెప్తాం అనమాట ఆ విధంగా అదే నేమ్స్ అండ్ డేట్స్ డే అండ్ డేట్స్ ముందు ఆన్ని యూజ్ చేస్తాము డే అండ్ డేట్స్ ముందు ఆన్ని యూజ్ చేస్తాము ఆన్ December 15th లేకపోతే ఆన్ 15th December ఆ విధంగా డేకి ముందు డేట్కి ముందు కూడా మనం ఆన్ని యూజ్ చేస్తాము అండ్ ఎగో ఎగో అనేటువంటి ప్రిపోజిషన్ మనం చూద్దాం ఇప్పుడు సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ గడిచిపోయినటువంటి సమయం అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాము 5 years ago అండ్ దెన్ ఆఫ్టర్
ఎ పాయింట్ ఇన్ టైమ్ దట్ ఫాలోస్ అనదర్ ఓకే ఆఫ్టర్ అంటే ఏంటి ఒకదాని తర్వాత అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం ఆఫ్టర్ ది గేమ్ ఆఫ్టర్ ది యాక్సిడెంట్ నెక్స్ట్ బిఫోర్ ఎ పాయింట్ ఇన్ టైమ్ దట్ ప్రిసీడ్స్ అనదర్ పాయింట్ ఇన్ టైమ్ ముందు దానికి తర్వాత అని అర్థం దీనికి ముందు అని అర్థం ఓకే బిఫోర్ లీవింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 2004 ముందు అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం అండ్ దెన్ డ్యూరింగ్ డ్యూరింగ్ అంటే అర్థం ఏంటంటే పాయింట్ ఏ టైమ్ పాయింట్ ఏ టైమ్ పాయింట్ బి ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని డ్యూరింగ్ అని పిలుస్తాం అనమాట డ్యూరింగ్ ద నైట్ డ్యూరింగ్ వార్ డ్యూరింగ్ హాలిడేస్ ఈ విధంగా ఓకే అండ్ దెన్ ఫర్ ఓవర్ ఎ సర్టన్ పీరియడ్ ఓకేనా పీరియడ్ ఆఫ్ టైం ఫర్ అనేటువంటి దాన్ని పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాము ఫర్ 12 ఇయర్స్ ఫర్ 10 డేస్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనమాట అండ్ దెన్ పాస్ట్ పాస్ట్ అంటే టెల్లింగ్ ద టైం సమయాన్ని చెప్పినప్పుడు పాస్ట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము 10 పాస్ట్ 8 అంటే అర్థం ఏంటి 10 పాస్ట్ 8 8 10 అని అర్థం అనమాట అండ్ దెన్ సిన్స్ ఫ్రమ్ ఎ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం అయితే సిన్స్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు సిన్స్ ని యూజ్ చేస్తాము సిన్స్ 1990 సిన్స్ ఇండిపెండెన్స్ అలాగే త్రూ అవుట్ అంటే ఆ కాలం అంతా దాదాపుగా అనే అర్థంలో వస్తుంది సంథింగ్ దట్ హ్యాపెండ్ విల్ హ్యాపెన్ కంటిన్యూస్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం త్రూ అవుట్ ద ఇయర్ సంవత్సరం అంతా అండ్ నెక్స్ట్ టూ అనేటువంటి ప్రిపోజిషన్ చూద్దాం అన్నప్పుడు టెల్లింగ్ టైం ఫ్రమ్ అన్ ఎర్లియర్ టైం టు ఎ లేటర్ టైం టూ అనేటువంటిది ముందు సమయం నుంచి తర్వాత సమయం వరకు చెప్పేటువంటి సందర్భం 10 to 5 1 PM to 3 PM 1 గంట నుంచి 3 గంటల వరకు అండ్ దెన్ అప్ టు అనేటువంటిది ఫ్రమ్ అన్ ఎర్లియర్ పాయింట్ టు ఎ లేటర్ పాయింట్ అప్ టు నవ్ అంటే అర్థం ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్ టు నవ్ ఇప్పటి వరకు అని చెప్పాలంటే అప్ టు నవ్ అని చెప్తాం అండ్ దెన్ ఇప్పటి వరకు మనం టైంకి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఓకేనా సో ఇప్పుడు మనం షోయింగ్ ప్లేస్ ప్లేస్ కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ కూడా మాట్లాడుకుందాము అక్కడ వచ్చిన ప్రిపోజిషన్స్ ఇక్కడ కూడా వస్తాయి ఓకేనా సో కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి సమయానికి ఉపయోగించినప్పుడు ఆ రూల్స్ ని ఫాలో అవ్వాలి ప్లేస్ కి సంబంధించి యూజ్ చేసినప్పుడు ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలి ఓకేనా సో షోయింగ్ ప్లేస్ ఎట్ గురించి మాట్లాడుకుందాం వద్ద అనేటువంటి అర్థంలో యూజ్ చేసుకుంటాము ఈ యొక్క ప్రిపోజిషన్ ని ఎట్ ద సెరమనీ ఎట్ హోమ్ ఎట్ ద డెస్క్ టర్నింగ్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఎయిమ్ ఎట్ ద టార్గెట్ సో వద్ద అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం అండ్ దెన్ నెక్స్ట్ బై అంటే అర్థం ఏంటి క్లోజ్ టు ఏ అలాంగ్ సైడ్ ఆఫ్ దాదాపుగా లేదా దగ్గరలో ఉంది అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాము బై ద స్కూల్ బై ద విండో అండ్ దెన్ తర్వాత చూద్దాం మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అండ్ దెన్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే ఒక క్లోజ్ చేయబడినటువంటి స్పేస్ లో ఉంది అని చెప్పడానికి ఇన్ ని యూజ్ చేస్తాము ఇన్ ద గరాజ్ ఇన్ అన్ ఎన్వలప్ అండ్ దెన్ ఇన్ ఎ జియోగ్రఫిక్ లొకేషన్ సో భౌగోళికమైనటువంటి ఏరియా గురించి చెప్పినప్పుడు ఇన్ అని యూజ్ చేస్తాం ఇన్ యూరప్ ఇన్ టెక్సస్ ఇన్ ఎ ప్రింట్ మీడియం ప్రింటింగ్ కి సంబంధించిన విషయంలో కూడా ఇన్ని యూజ్ చేస్తారు ఇన్ ఎ బుక్ ఇన్ ఎ మ్యాగజీన్ ఓకేనా అండి అండ్ దెన్ నెక్స్ట్ మనం చూద్దాం ఆన్ కి సంబంధించి చూద్దాం ఫర్ ఎ సర్టైన్ సైడ్ ఓకేనా ఖచ్చితమైనటువంటి ఒక వైపు అనేటువంటి దాన్ని చెప్పేటప్పుడు ఆన్ ద లెఫ్ట్ ఫర్ రివర్ లేక్ నదులు సరస్సులు అలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు లండన్ లైస్ ఆన్ ద థేమ్స్ చూడండి ఆన్ ద థేమ్స్ ఫర్ అ ఫ్లోర్ ఇన్ ఎ హౌస్ ఆన్ ద ఫ్లోర్ ఫర్ టెలివిజన్ రేడియో టెలివిజన్ ఆన్ ద ఎయిర్ ఆన్ టీవీ ఓకేనండి నెక్స్ట్ వన్ అబౌట్ అనేటువంటి దాన్ని చూద్దాం అరౌండ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ రిలేటెడ్ టు గురించి అబౌట్ అంటే గురించి అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తారు ఓకే అబౌట్ సిటీ అబౌట్ 5 feet tall అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ గురించి అండ్ దెన్ అబౌ పైన అబౌ అంటే మీదుగా పైన అని అర్థం వస్తుంది సస్పెండెడ్ హయ్యర్ దాన్ సంథింగ్ ఎల్స్ సుపీరియర్ టు దానికంటే ఎక్కువ అనే సందర్భంలో దీన్ని యూజ్ చేస్తారు అబౌ ది డోర్ అబౌ మీ ఇన్ ర్యాంక్ నెక్స్ట్ ఆఫ్టర్ చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా దాని తర్వాత ఇక్కడ ఓకేనా సో దాని వెనకాలని కూడా వస్తుంది ఇన్ పర్సూట్ తరుముట అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తాం చేజింగ్ ఆఫ్టర్ ద రాబర్స్ ఏ పాయింట్ ఫర్దర్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ పాయింట్ తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత ద కార్నర్ ఆఫ్టర్ ద బిగ్ హౌస్ ఓకే నెక్స్ట్ అగెయిన్స్ట్ అంటే లీనింగ్ ఆన్ ఆధారపడుట జారబడడం అని వస్తుంది అనమాట అగెయిన్స్ట్ ద డోర్ ఓకే ఆపోజిట్ టు ఆర్ ఫేసింగ్ ఎదురుగా అగెయిన్స్ట్ ద వాల్
అండ్ దెన్ నెక్స్ట్ అలాంగ్. అలాంగ్ అంటే దాని కూడా అనేటువంటి సందర్భంలో వస్తుంది అలాంగ్ అనేటువంటిది. ట్రేసింగ్ ద లెంగ్త్ ఆఫ్ విదౌట్ ఎంఫసిస్ ఆన్ ద ఎండ్స్, ఎండ్స్ కి సంబంధం ఉండదు. అలాంగ్ ద హాల్వే, అలాంగ్ ద రోడ్, ఎండింగ్ తెలియదు. అలాంగ్ రోడ్ అంటే ఎండ్ తెలుస్తుందా మనకి, అలాంగ్ ద రోడ్. అమాంగ్, సో ఇక్కడ అమాంగ్ గురించి చెప్పేటప్పుడు బిట్వీన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ అయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చారు కనుక అది వెనక రావచ్చేమో, కానీ అమాంగ్ కి బిట్వీన్ కి మధ్య తేడా ఏంటి అంటే, బిట్వీన్ అంటే రెండు నౌన్స్ కానీ రెండు కనబడితే అక్కడ బిట్వీన్ యూజ్ చేస్తాము. అలాగే అమాంగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, రెండు కంటే ఎక్కువ ఉంటే కనుక అమాంగ్ ని యూజ్ చేస్తాము. ప్రస్తుతానికి అమాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ద కంపెనీ ఆఫ్ త్రీ ఆర్ మోర్, ఇన్ ద కంపెనీ ఆఫ్ త్రీ ఆర్ మోర్, మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు అమాంగ్ ని యూజ్ చేస్తాం. అమాంగ్ ఫ్రెండ్స్, ఇన్ ఏ క్రౌడ్, క్రౌడ్ అంటే కూడా అర్థం ఏంటి, ముగ్గురు కంటే ఎక్కువ ఉంటేనే కదా అది క్రౌడ్ అవుతుంది కనుక అక్కడ కూడా. అమాంగ్ ద మ్యాసెస్, ది ఎండ్ ఆఫ్ ఎ లాంగ్ లిస్ట్, ఓకే సో పెద్ద లిస్ట్ వచ్చింది దాని చివరి యూజ్ చేసినప్పుడు కూడా చెప్తారు అమాంగ్ అదర్ థింగ్స్, అమాంగ్ అదర్ థింగ్స్ అనమాట. అండ్ దెన్ ఇంకా అరౌండ్ గురించి చూద్దాము. అరౌండ్, అరౌండ్ అంటే లొకేషన్ ఆఫ్ సంథింగ్, ఒక ప్రదేశానికి సంబంధించి. అండ్ దెన్ ఎక్స్ప్లెయినింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. డ్రైవ్ అరౌండ్ ది బ్లాక్, ఆ బ్లాక్ ప్రాంతంలోనే డ్రైవ్ చేయి అరౌండ్ 4 o'clock, ఓకే ఇక్కడ మళ్ళీ టైం గురించి చెప్పారు. అరౌండ్ 4 o'clock దాదాపు ఒక ఖచ్చితమైనటువంటి సమయం తెలియదు అనుకోండి, అప్పుడు అరౌండ్ 4 o'clock అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాము. అండ్ దెన్ బిఫోర్, బిఫోర్ ఇన్ ద ఫ్రంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్, ఓకేనా టైం కి సంబంధించి ముందు. బిఫోర్ అంటే మనకు తెలిసిందే కదా, బిఫోర్ అంటే ముందు. బిఫోర్ ద ఎంపరర్, ఆ రాజుగారు చక్రవర్తికి ముందు. బిఫోర్ గాడ్, ఓకే దేవుడి ముందు మోకరిల్లు ఆ విధంగా. అండ్ దెన్ బిహైండ్, బిహైండ్ అంటే వెనుక అని అర్థం, ఓకే ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ పాయింట్ ఇన్ స్పేస్, ఓకే నా వెనుక అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తాము. బిహైండ్ ద కార్, కార్ వెనకాల. బిహైండ్ హర్ స్మైల్, ఆ నవ్వు వెనకాల ఏమో ఏముందో, ఓకే. అండ్ దెన్ బిలో, బిలో అంటే కింద, బిలో అంటే కింద. సంథింగ్ లోవర్ దాన్ ఆర్ అండర్ నీత్ సంథింగ్ ఎల్స్, ఓకే బిలో అంటే ఏదైనా దాని క్రింద, బిలో క్రింద. బిలో ద స్టేర్స్, మెట్ల కింద. బిలో ఎక్స్పెక్టేషన్స్, అనుకున్నటువంటి అంచనాల కంటే తక్కువగా, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఫ్రమ్, ఫ్రమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వేర్ ఫ్రమ్, ఎక్కడ నుండి. ఫ్రమ్ నుండి, టు అంటే వరకు, ఫ్రమ్ ఆ సెన్స్ లో యూజ్ చేస్తాం. ఫ్రమ్ అంటే నుండి అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఎ ఫ్లవర్ ఫ్రమ్ ద గార్డెన్, ఓకేనా ఆ గార్డెన్ నుంచి తీసుకురాబడినటువంటి ఫ్లవర్ అది. అండ్ దెన్ ఇన్ టు, ఎంటర్ ఎ రూమ్ బిల్డింగ్, ఒక బిల్డింగ్ లో కానీ రూమ్ లో కానీ ప్రవేశించడాన్ని ఇంటు అంటారనమాట. గో ఇన్ టు ద కిచెన్ ఆర్ హౌస్, గో ఇన్ టు ద కిచెన్ ఆర్ హౌస్. నెక్స్ట్ ఆన్ టు, మూమెంట్ టు ద టాప్ ఆఫ్ సంథింగ్, సో ఏదైనా పైన ఉందనుకోండి దాని మీదకి జంప్ చేయడం కానీ అలాంటి సందర్భాల్లో ఆన్ టు యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, జంప్ ఆన్ టు ద టేబుల్, ఆ టేబుల్ మీదకి దుమ్ముకు అనేటువంటి సందర్భంలో. ఓవర్, కవర్డ్ బై సంథింగ్ ఎల్స్ మోర్ దాన్, ఓవర్ అంటే దానికంటే ఎక్కువగా అనేటువంటి సందర్భంలో యూజ్ చేస్తారు. జాకెట్ ఓవర్ యువర్ షర్ట్, ఓవర్ యువర్ షర్ట్ అంటే ఒక షర్ట్ మీద దానిపైన ఓవర్ పైన జాకెట్ వేసుకున్నాము. ఓవర్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఓకే 16 సంవత్సరాల కంటే పైబడినటువంటి వాళ్ళు. వాక్ ఓవర్ ద బ్రిడ్జ్, గెటింగ్ టు ద అదర్ సైడ్, ఓకే అవతలి వైపు అనేటువంటి సందర్భంలో కూడా యూజ్ చేస్తారు. వాక్ ఓవర్ ద బ్రిడ్జ్, ఓకే బ్రిడ్జ్ కి అవతల వైపుకి నడవండి. అండ్ దెన్ ఓవర్కమింగ్ అన్ అబ్స్టికల్, ఏదైనా ఒక సమస్యని అధిగమించడం అనేటువంటి సందర్భంలో కూడా యూజ్ చేస్తారు. క్లైంబ్ ఓవర్ ద వాల్, ఓకే ఆ గోడని ఎక్కండి అనేటువంటి సందర్భంలో. ఇంకా ఇంకొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. త్రూ, త్రూ అంటే అర్థం ఏంటంటే గుండా లేకపోతే ద్వారా అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తారు త్రూ అనేటువంటి దాన్ని. సంథింగ్ విత్ లిమిట్స్ ఆన్ టాప్ బాటమ్ అండ్ సైడ్స్, ఓకే డ్రైవ్ త్రూ ద టన్నెల్, ఆ టన్నెల్ గుండా వెళ్ళు ద్వారా వెళ్ళు. మూమెంట్ టువర్డ్స్, తర్వాత తర్వాత ప్రిపోజిషన్ టువర్డ్స్, మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్, ఓకే దాని వైపుగా. గో 5 steps టువర్డ్స్ ద హౌస్, ఆ హౌస్ వైపుగా 5 steps వేసుకుని వెళ్ళు, 5 steps తీసుకుని ఎదరికెళ్ళు అనేటువంటి సందర్భంలో వైపుగా అనేటువంటి సందర్భాన్ని యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం చూసుకున్నాము, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ చూసుకున్నాము, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ గురించి మనం చూసుకుందాం. అబౌట్, అబౌట్ అంటే ఫర్ టాపిక్స్ మీనింగ్, వాట్ అబౌట్ గురించి అనేటువంటి సందర్భంలో. వాట్ వి వర్ టాకింగ్ అబౌట్ యూ, నీ గురించి. ఎట్ ఫర్ ఏజ్, వయసుని గురించి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం, షీ లెర్న్డ్ కంప్యూటర్ ఎట్ 65, 65 సంవత్సరాలు వయసుకు ముందు ఎట్ని యూజ్ చేస్తాం. బిసైడ్, బై ద సైడ్ ఆఫ్, బిసైడ్ అంటే పక్కన అనేటువంటి సందర్భంలో. బిసైడ్ టెంపుల్, బిసైడ్ స్కూల్,
బిసైడ్స్ ఇన్ అడిషన్ టు. బిసైడ్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ అడిషన్ టు, అదనంగా. బిసైడ్స్ ఇస్ బిజినెస్. ఐ నో తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్తో పాటుగా నాకు తెలుగు కూడా వచ్చు అనే సందర్భంలో బిసైడ్స్ ని యూజ్ చేస్తాము. షీ సాట్ బిసైడ్ మీ, ఆమె నా పక్కన కూర్చుంది. ప్రక్కన అనేటువంటి సందర్భంలో బిసైడ్ ని యూజ్ చేస్తాము. అండ్ అండ్ టిల్ అప్ టు ఏ సర్టన్ పాయింట్ ఇన్ టైమ్ వెయిటెడ్ ఫర్ హర్ టిల్ 10 o'clock, 10 గంటల వరకు. టిల్, ఓకేనా? నెక్స్ట్ అంటిల్, అప్ టు ఏ సర్టన్ పాయింట్ ఇన్ టైమ్, హౌ లాంగ్ టైమ్, హౌ లాంగ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్, అంటిల్ ది ఎండ్. దాదాపు టిల్ ని అంటిల్ ని దాదాపు ఒకే విధంగా యూజ్ చేస్తారు, కానీ తేడా ఉంటుంది. అంటిల్ సన్ రైజ్, ఆ సన్ రైజ్ వరకు అనే సందర్భంలో. బై అంటే హూ మేడ్ ఇట్, ద క్రియేటర్, ఎ బుక్ బై చార్ల్స్ డికెన్స్, ఓకేనా, ద ఏజెంట్. అండ్ దెన్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ సంథింగ్, ఓకేనా, బై అనేటువంటిది ప్రైజెస్ హ్యావ్ రైజ్ అండ్ బై 10%, ఓకే. హెచ్చు తగ్గుల గురించి చెప్పేటప్పుడు కూడా ఆ పర్సంటేజ్ ని బైతో తెలియజేస్తారు. ట్రావెలింగ్ అదర్ దాన్ వాకింగ్ ఆర్ హార్స్ రైడింగ్, ఓకేనా, నడవడము గుర్రం మీద వెళ్ళడం అనేటువంటి రెండు పదాలు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా బైనే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బై కార్, బై బస్, ఓకేనా. సో అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం, ఫ్రమ్, హూ గేవ్ ఇట్, ఎవరిచ్చారు, ఏ ప్రజెంట్, ఫ్రమ్ అంకుల్, ఎవరి నుండి. టు ఎక్స్పీరియన్స్ పెయిన్ ఆర్ డిసీజ్, ఓకే, ఏదైనా ఒక బాధని కానీ జబ్బుతో కానీ బాధపడుతూ ఉన్నప్పుడు ఫ్రమ్ ని యూజ్ చేస్తాం. సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ జబ్బుకు ముందు ప్రిపోజిషన్ ఈ ఫ్రమ్ ని యూజ్ చేస్తారు. అండ్ దెన్ ఇన్, ఎంటరింగ్ ఇన్ ఏ కార్ ఆర్ టాక్సీ, కార్లో కానీ టాక్సీలో కానీ ఎక్కితే ఇన్ ని యూజ్ చేస్తారు. గెట్ ఇన్ ద కార్. నెక్స్ట్ ఆఫ్, హూ వాట్ డిడ్ ఇట్ బిలాంగ్ టు, సంబంధించి, ఎవరికి సంబంధించింది, ఎవరి యొక్క అనే సందర్భంలో యూజ్ చేస్తారు. వాట్ డజ్ ఇట్ షో, ఏమి తెలియజేస్తుంది, ఏమి చూపిస్తుంది అనే సందర్భంలో. ఏ పేజ్ ఆఫ్ ద బుక్, పుస్తకం యొక్క పేజ్. అండ్ దెన్ ద పిక్చర్ ఆఫ్ ఎ ప్లేస్, ప్లేస్ యొక్క పిక్చర్. అండ్ దెన్ ఆఫ్ లీవింగ్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఓకే, సో లీవింగ్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని నుంచి దిగేటువంటి సందర్భంలో ఆఫ్ ని యూజ్ చేస్తారు. కాబట్టి గెట్ ఆఫ్ ద ట్రైన్, గెట్ ఆఫ్ ద బస్, అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టే కదండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆన్, వాకింగ్ ఆర్ రైడింగ్ ఆన్ హార్స్ బ్యాక్, నడిచి వెళ్ళడం కానీ గుర్రం మీద వెళ్ళడం కానీ ఏ సందర్భంలో ఆన్ యూజ్ చేస్తారు. మిగిలిన సందర్భాల్లో ఇందాక బైని యూజ్ చేశాం కదా, ఇక్కడ ఆన్ ని యూజ్ చేస్తాం. ఆన్ ఫుట్, ఆన్ హార్స్ బ్యాక్, ఓకే. అవుట్ ఆఫ్, లీవింగ్ ఏ కార్ ఆర్ టాక్సీ, టాక్సీని కానీ కార్ని కానీ నుంచి బయటికి దిగేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ ద టాక్సీ, గెట్ అవుట్ ఆఫ్ ద కార్. అండ్ దెన్ ఆన్, మరొకసారి, ఫర్ ఎ సర్టన్ సైడ్ ఆఫ్ రివర్ ఆర్ లేక్, ఫర్ అ ఫ్లోర్ ఇన్ ఏ హౌస్, ఆన్ ద లెఫ్ట్, ఓకేనా, డైరెక్షన్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. లండన్ లైజ్ ఆన్ ద థేమ్స్, ఓకే, నది. అండ్ దెన్ ఆన్ ద ఫ్లోర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ దెన్ టూ, ఇన్ ప్రిఫరెన్స్, లిస్నింగ్, లిస్నింగ్ అనేటువంటి వర్డ్ తర్వాత టూని యూజ్ చేస్తాం. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, షీ ఈస్ లిస్నింగ్ టు మ్యూజిక్, ఓకే. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, ప్రయర్, ఇలాంటి పదాల తర్వాత ప్రిపోజిషన్ టూని యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ లిస్నింగ్ అనేటువంటి వర్డ్ తర్వాత కూడా టూని యూజ్ చేస్తారు, షీ ఈస్ లిస్నింగ్ టు మ్యూజిక్ అనేటువంటిది, ఓకేనండి. సో ఇప్పటి వరకు మనం ప్రిపోజిషన్ యొక్క రూల్స్ ని చూసుకున్నాము, ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో యూ రెడీ? సో ఎవరు విసుకుపోవద్దు, కొంచెం సేపు మనం ఓపిక పట్టుకుంటే ఆన్సర్స్ రాసుకుని వెళ్ళిపోవచ్చు. సో వీఆర్ ఆన్ అవర్ వే ఫ్రమ్ అ ఫర్ర. సో ఇక్కడ టూ వచ్చింది కనుక మనకి ఫ్రమ్ వస్తుంది, టూ వచ్చినప్పుడు ఫ్రమ్ వస్తుంది ఆన్సర్. అలాగే యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు దెమ్, టూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తేజ హ్యాస్ బీన్ అబ్సెంట్ డాష్ మండే, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వచ్చినప్పుడు ఆ తర్వాత పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం ని చూపించినప్పుడు మనం సిన్స్ ని రాస్తాము. అదే డ్యూరేషన్ వస్తే కనుక ఫర్ని రాస్తాం. ఐ హ్యావెంట్ బీన్ టు ద థియేటర్, ఓకే, లాంగ్ టైం, డ్యూరేషన్, పీరియడ్ ఆఫ్ టైం కనుక ఇక్కడ ఫర్ని యూజ్ చేస్తాము. అండ్ దెన్ మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్, డెస్టినేషన్, స్కూల్ అనేటువంటిది డెస్టినేషన్, కాలేజ్ అనేటువంటిది డెస్టినేషన్, ఏదైనా హౌస్ అనేటువంటిది డెస్టినేషన్, వాటి ముందు మనం టూని యూజ్ చేస్తాము. అండ్ దెన్ దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్, లివ్ ఇన్, లివ్ ఇన్, లివ్ ఇన్ అని యూజ్ చేస్తాము. దే ఆర్ కాల్డ్ డిఫరెంట్ నేమ్స్, కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్. వి షుడ్ నాట్ స్పెండ్ మనీ డాష్ లగ్జరీస్, ఆన్ లగ్జరీస్, ఓకే, ఆన్ లగ్జరీస్. ఐ గేవ్ హిమ్ ఏ చైర్ టు సిట్, ఇందాక లివ్ ఇన్ అన్నాం కదా, ఇది సిట్ ఆన్ అనాలి, సిట్ ఆన్. సో ఆన్ ఆప్షన్ లేదు కాబట్టి సిట్ ఇన్, ఇక్కడ కూడా ఇన్నే,
ఇక్కడ రెండిట్లో ఇచ్చాడు కదా అక్కడ ఇన్ ద న్యూ టర్మ్ బిగిన్స్ జూన్ ఫస్ట్ బిగిన్స్ ఫ్రమ్ బిగిన్స్ ఫ్రమ్ బిగిన్ తర్వాత మనం ఫ్రమ్ ని యూజ్ చేస్తాం సో అలాగే నెక్స్ట్ చూద్దాము ఇక్కడ ఎన్ని అయినాయి పది అయినాయి లెవెన్త్ వన్ చూద్దాం హి పోర్డ్ ద టీ డాష్ లోనికి అనేటువంటి సందర్భంలో ఇన్ టూని రాస్తాం ఇన్ టు ద మగ్ వాట్ షాల్ వి హ్యావ్ డాష్ కాఫీ కాఫీతో పాటుగా అదనంగా అనే సందర్భంలో అదనంగా ఎస్ ఉన్నటువంటి వర్డ్ బిసైడ్స్ అదనంగా ఎస్ ఉంది కదా చూడండి బిసైడ్కి తేడా ఏంటి బిసైడ్కి బిసైడ్స్కి తేడా ఏంటి బిసైడ్స్లో ఎస్ ఉంది బిసైడ్లో లేదు కాబట్టి అదనంగా కదా సో కాఫీతో పాటుగా అన్నారు కాబట్టి బిసైడ్స్ రాస్తాం ప్రసాద్ ఈజ్ నే ప్రసాద్ ఈజ్ కజిన్ డాష్ మైన్ ఆఫ్ మైన్ కజిన్ ఆఫ్ మైన్ నా యొక్క కజిన్ అండ్ దెన్ బియర్ డ్రింకర్ సఫర్ అబ్నార్మలీ డాష్ రెక్టల్ క్యాన్సర్ వ్యాధికి ముందు ఏం చెప్పుకున్నాము ఫ్రమ్ ఫ్రమ్ డిసీజ్కి ముందు ఫ్రమ్ హీ కెన్ స్విమ్ డాష్ ద రివర్ స్విమ్ అక్రాస్ ద రివర్ స్విమ్ అక్రాస్ ద రివర్ ఓకేనా అండి సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆ తర్వాత ఎక్సర్సైజ్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం సో ఎక్సర్సైజ్ వన్ ఇచ్చారు మనకి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి ఈ ఎగ్జామ్లో వచ్చేటువంటి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాను గోస్ డెస్టినేషన్ టు స్కూల్ చాందిని సెడ్ దాట్ షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ మై వర్క్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ క్యాబ్ ఇఫ్ యు ఆర్ అవుట్ అలోన్ ఎట్ నైట్ నైట్కి ముందు ఎట్ ద మ్యాంగో హార్వెస్ట్ ఇన్ ఏపీ లాస్ టూ వచ్చింది కదా కాబట్టి ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ లెట్ అస్ మీట్ అట్ ద రెస్టారెంట్ టైం కదా ఎట్ 7 PM మోన్ లైక్స్ టు డ్రింక్ కాఫీ మార్నింగ్ ఇన్ ద మార్నింగ్ ఓకే టైమ్స్ ఆఫ్ ద డే ఇన్ అని చెప్పుకున్నాం లలిత బాట్ ద ట్రీ ద డ్రెస్ లలిత బాట్ ద డ్రెస్ చూడండి మనీకి ముందు ఫర్ 2000 రూపీస్ ఫర్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎ పార్టీ బర్త్డే డే అండ్ డేట్ ముందు ఆన్ హిస్ బర్త్డే ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం ద ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ సీజన్కి ముందు ఇన్ సమ్మర్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ హ్యావ్ బీన్ వచ్చింది ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం వచ్చింది సిన్స్ 7 o'clock సుగుణ హంగర్ ఫ్యామిలీ ఫోటో ఆన్ ద వాల్ పార్టిసిపేషన్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ది గేమ్ యూజువల్లీ లాస్టెడ్ ద యంగర్ బాయ్స్ ఆర్ కాల్డ్ హోమ్ టు బెడ్ టిల్ వరకు ఓకే నెక్స్ట్ సత్య ఇస్ ఫీలింగ్ సారీ డాష్ ఇస్ బ్యాడ్ టెంపర్ ఫర్ ఇస్ బ్యాడ్ టెంపర్ వర్మ ఈస్ వెరీ ష్యూర్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ ఆఫ్ ఇన్ హైడ్ అండ్ సీక్ ఐ ఆల్వేస్ యూస్ టు హైడ్ డాష్ టూ విడెన్ కబోర్డ్స్ రెండిటి మధ్య బిట్వీన్ స్టూడెంట్స్ ఆర్ యాంగ్షియస్ అబౌట్ దేర్ రిజల్ట్స్ గురించి అండ్ ఎంఎన్సీ ఈస్ లుకింగ్ గుడ్ మార్కెటింగ్ పర్సనల్ లుకింగ్ ఫర్ వీ విల్ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్ ది ఓపెనింగ్ స్పీచ్ విల్ బి మేడ్ బై ద ప్రిన్సిపల్ ఏజెంట్ బై ద ప్రిన్సిపల్ జాన్ వాంట్ హిస్ సన్ టు కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అనితా హ్యాస్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ వి వాక్డ్ త్రూ ఎ నారో లేన్ గుండా సో త్రూ THROUGH గ్రేట్లీ డిసప్పాయింటెడ్ ద లిటిల్ బాయ్ బర్స్ట్ అవుట్ ఇన్ టూ టీయర్స్ బర్స్ట్ అవుట్ తర్వాత ఇన్ టూ యూజ్ చేస్తాం ఇన్ టూ టీయర్స్ అరుణ హ్యాస్ నాట్ సీన్ అర్ ఫ్రెండ్ డాష్ హర్ వెడ్డింగ్ ఓకే సిన్స్ హర్ వెడ్డింగ్ కనిపించలేదు అనేటువంటి సందర్భంలో సిన్స్ హర్ వెడ్డింగ్ శ్రేష్ట ఆల్వేస్ సిట్స్ సోనికా ఇన్ చర్చ్ బిసైడ్ పక్కన అనే సందర్భంలో కదా బిసైడ్ యూజ్ చేస్తాం ఓకేనా ఇంకొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం ఓకే సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చారు సో లుక్అప్ అంటే అర్థం ఏంటి డిక్షనరీలో పదాన్ని ఎత్తుక్కోవడం అనే సందర్భంలో లుక్అప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు సో లుక్అప్ ద పోలీస్ ఆర్ లుకింగ్ డాష్ ద ఇన్సిడెంట్ లుకింగ్ ఇన్ టు అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టిగేట్ అని అర్థం లుక్ ఇన్ టు ఓకే అండ్ థీస్ డస్ నాట్ బిలీవ్ తర్వాత ఇన్ హూ డస్ దిస్ బ్యాగ్ బిలాంగ్ టు బిలాంగ్ తర్వాత టూ వస్తుంది
I came dash the article in a magazine came across. ఇది కనిపించింది. ఓకే కేమ్ అక్రాస్. ద కార్ కొలైడెడ్ కొలైడెడ్ విత్ కొలైడ్ తర్వాత విత్ యూజ్ చేస్తాము కొలైడ్ విత్ అండ్ దెన్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 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 మై మ్యాథమెటిక్స్ అండ్ దెన్ ద ఫ్లాట్ కన్సిస్ట్ ఆఫ్ కన్సిస్ట్ తర్వాత ఆఫ్ ని యూజ్ చేస్తాము కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ రూమ్స్ వి మేనేజ్ టు కోప్ సో కోప్ తర్వాత ఎప్పుడు కూడా విత్ ని యూజ్ చేస్తాము కోప్ విత్ సంగీత ఇన్సిస్టెడ్ ఇన్సిస్ట్ తర్వాత ఆన్ ని యూజ్ చేస్తాము ఇన్సిస్టెడ్ ఆన్ ప్లేయింగ్ అ సాంగ్ 70 కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ పార్టిసిపేటెడ్ ఇన్ని యూజ్ చేస్తాము ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ రిఫ్రెయిన్ తర్వాత మనం ఫ్రమ్ ని యూజ్ చేస్తాము రిఫ్రెయిన్ తర్వాత మనం ఫ్రమ్ ని యూజ్ చేస్తాము లెట్ స్టిక్ తర్వాత టూ ని యూజ్ చేస్తాం తర్వాత సునీల్ సక్సీడెడ్ ఇన్ అబ్దుల్ హ్యాస్ బీన్ సఫరింగ్ హ్యాస్ బీన్ వచ్చినప్పుడు ఫ్రమ్ సో ఏదైనా డిసీజ్ కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఫ్రమ్ కదా అండ్ దెన్ సింధూరి టేక్స్ సో టేక్ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటంటే పోలి ఉండడం అనమాట సో టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అండ్ దెన్ ఫ్రాజల్ వర్బ్స్గా కూడా యూజ్ అవుతాయి ఇవి ఐ అబ్జెక్టెడ్ టు బీయింగ్ కెప్ట్ వెయిటింగ్ ఐఎమ్ షూర్ మూర్తి కెన్ డీల్ తర్వాత విత్ ని రాస్తాం ఇట్ ఈస్ ఇంపొలైట్ టు టాక్ అబౌట్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ హియర్ ఓకే అబౌట్ని యూజ్ చేసుకుంటాం సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ గిరిధర్ ప్లేస్ కంప్యూటర్ గేమ్స్ ఫర్ అవర్స్ అన్ ఎండ్ ద పండిట్స్ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 1985 నాట్ మెనీ పీపుల్ వర్క్ క్రిస్మస్ అండ్ కదా అండ్ వచ్చినప్పుడు దానికి ముందు బెట్వీన్ వస్తుంది నాన్న బెట్వీన్ చూడండి ఇక్కడ అండ్ వచ్చింది కదా అందుకని ఇక్కడ బెట్వీన్ వస్తుంది వీఆర్ టాకింగ్ గురించి కదా వీఆర్ టాకింగ్ అబౌట్ ద వేదర్ ప్రదీప్ ఈజ్ రీడింగ్ ఎ బుక్ రిటర్న్ రైటర్ పేరు ముందు బై రాస్తాం బై కుజువో ఇష్విగిరో ఇట్స్ అప్ టు యూ అనేటువంటి సందర్భాన్ని యూజ్ చేస్తాము ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఎన్నో చూసేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం అండ్ దెన్ ఐ అబ్జెక్టెడ్ ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయింది గిరిధర్ ప్లేస్ అయిపోయింది ఇట్స్ అప్ టు యూ శివమణి ఈజ్ ఎ మ్యాన్ విత్ లాంగ్ హెయిర్ మ్యాన్ విత్ లాంగ్ హెయిర్ షీఈస్ అన్ యాక్ట్రెస్ ఆఫ్ గ్రేట్ ఎబిలిటీ ద థీవ్స్ బ్రోక్ ద డోర్ డౌన్ చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ముందు విత్ ఎ హ్యామర్ ఐ ప్రిఫర్ తర్వాత ఏం చెప్పుకున్నాము ప్రిఫర్ తర్వాత టూ ప్రిఫర్ తర్వాత ఎప్పుడు కూడా టూ ఏ రాస్తాం ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్ అద్వైత ప్రిఫర్స్ టు గో ఆన్ ఫుట్ సో నడిచి వెళ్ళినప్పుడు ఆన్ రాస్తారని చెప్పుకున్నాం కదా ప్రభాకర్ ఈజ్ ఆన్ లీవ్ దిస్ వీక్ ఐ సా ఇట్ ఆన్ టెలివిజన్ ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్ టేక్ ఆఫ్ ప్రదీప్ పెయిడ్ ఫర్ ద మీల్ ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూడడం ద మ్యాటర్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్ హర్ష హ్యాస్ గివ్ అప్ అంటే మానివేయడం గివెన్ అప్ స్మోకింగ్ ఎ న్యూ కంపెనీ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ ద క్యాపిటల్ మారుతి ఫెల్ అస్లీప్ ఇన్ ద మీటింగ్ ఓకేనండి సో దీస్ ఆర్ ఆల్ ద ప్రిపోజిషన్స్ దట్ వీ హ్యావ్ సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ ఇవి వీటన్నిటిని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వీటి నుంచి మీకు 6 బిట్స్ వస్తాయి ఒక్కొక్క దానికి 0.5 మార్క్ చెప్పిన 3 మార్క్స్ వస్తాయి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ